బాసులు చూశాం పెద్ద పెద్ద సీఎంలు చూశాం కానీ జగన్ సార్ వచ్చినాక ఆడ పర్సలకి మొగోళ్ళే కాదు మేము కూడా ఆస్తులు ఉన్నాయి మాకు గౌరవం ఉంది అని చెప్పి జగనన్న మీ అన్న మీ అనుకుల్ని మీకు ఈ రోజు సైకిల్ ఇస్తున్నానంటే నిజంగా జగన్ మోహన్ రెడ్డి గారు దేవుడితో సమానం చలమైన అంటారు ఏం దేవుడితో అని నేను ఒకటి అడుగుతున్నా దేవుడు అంటే పది చేతులు ఇరవై కాలు కాదు దేవుడు అనే వ్యక్తి ప్రజలకి భక్తులకి అందరికి మంచి చేసేవాడే దేవుడు మనం దేవుని చూడాల దేవుని రూపంలో ఉండే మనుషులు చూస్తున్నాం సాయిబాబాను చూసాం పెద్ద పెద్ద నాయకులు మనకు కాకపోయిన ఎన్టీ రామారావు గారు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు దేశమంతా ఉలిగిపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాం మనం అందరం కూడా ఒక టైగర్ జగన్మోహన్ రెడ్డి గారిని కరోనా టైంలో నిజంగా కరోనా అంటే నాకు ఉరుకు పడతా ఎందుకు చెప్పండి ఆర్డీఓ గారు చెప్పారు ఫస్ట్ వచ్చిందే కాలాశ్రీ నన్ను రోజు పట్టు పేసింది టీవీలో మధుసూదన్ రెడ్డి వల్ల కరోనా వచ్చేసింది ఏం చైనాని తెచ్చాను నేను బొమ్మది తెచ్చేదాన్ని అదే బొమ్మదా చైనా బొమ్మదా ఆహా తెచ్చేదానికి ఎప్పుడు గాని చెట్టుండే పొండుండే చెట్టుకి రాయి దప్పనంటారు పొండు లేకపోతే కొట్టం కదా మా చెట్టును కొట్టం కదా చిన్నప్పుడు మనం రాళ్ళు ఎత్తుకుంటే దేని కొడతాం పొండు ఉంటే కొడతాం లేదా ఏదో ఒక చెట్టు ఉంటే కింద పడితే తింటామని రాళ్ళతో కొడతాం పనిచేసే వాళ్ళకి అది తప్పదు ఎమ్మెల్సీలు తప్పదు కాకపోతే నేను ముట్టుకోవద్దు అనుకున్నా మధుసూదన్ రెడ్డి కాలాసు వారి జనాలకే తెలుసు పక్క నియోజకవర్గాలు కొందరికి తెలుసు కానీ ఈ కరోనా వల్ల పాపం నన్ను బీబీసీ దాకా తీసుకెళ్ళిపోయినా ఎక్కడికే అమెరికాకి ఎన్నిచ్చి కాలాసు నుంచి అమెరికా దాకా కరోనా వచ్చేసింది మధుసూదన్ రెడ్డి అరెస్ట్ చేయాలి ఏమో వీళ్ళు ముట్టుకు ఇంట్లో కూర్చొని తెలుగుదేశం నాయకులు గోపాలకృష్ణారెడ్డి గారి కొడుకు చికెన్ చేస్తూ మనం ఇంట్లో కూర్చొని తినాలి చికెన్ ఆయన గెంటి పెట్టుకొని నువ్వుంటే నాలుగు తరాలు తింటావు లేనోడి పరిస్థితి లేనోడి పరిస్థితి నాకు పిల్లలున్నారు నాకు భార్య పిల్లలున్నారు నాకు కూడా భయం ఉంటుంది కరోనా అంటే అందరూ భయపడి నీళ్ళిచ్చేది రోజు కూడా కాదు పక్కింటోడైతే ఎక్కడ వచ్చి తొమ్ముతాడో ఎక్కడ వచ్చి దక్కతాడో ఎక్కడ వస్తాడో దక్కితే ఇంటి పక్కన పడే ఇల్లు మనకందరూ కూడా భయపడే రోజులు ఆ రోజు నేను భయపడలా మధుసూదరెడ్డి భయపడలా సావు భయపడలా నాకు తెలుసు కష్టం తెలుసు పేలినోడికి పాస్ అవ్వాలంతా బాగుంటుందో పాస్ కావాలని అదే మాకు ఓడిపోయినోడికి తెలుసు ప్రజల దగ్గర ఎలా ఉండాలని నన్ను చూసి అందరూ స్టార్ట్ అయినారు నేను సి విటమిన్ టాబ్లెట్ స్టార్ట్ చేసి ఇంకోటి సి విటమిన్ నేను నిమ్మకాయ స్టార్ట్ చేసి ఇంకోటి నిమ్మకాయ పక్క రాష్ట్రాలు అన్నారు యూరియా బిఎఫ్ మసూదండి మాకు ఇంట్లో బయట లాక్కుండా వస్తుంది భార్య పిల్లలు ఉన్నారు కర్ణాటక మినిస్టర్లు ఎమ్మెల్యేలు నాతో అన్న మాట జగన్మోహన్ రెడ్డి గారైతే నిజంగా మనకు ఆ రోజు పరిస్థితికి కిట్లు లేవు దేశంలో లేవు రాష్ట్రంలో లేవు పక్క దేశాల నుంచి ఫ్లైట్ లో తీసుకొచ్చాడమ్మా కిట్లంతా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆ టైంలో రేషన్ ఎన్నిసార్లు ఇచ్చాడమ్మా 16 సార్లు ఒక్కటే కాదు జగన్మోహన్ రెడ్డి గారు గుండు దాన్నం నిజంగా అది గుండెకాయ కాదు నిజంగా చెప్పాలంటే ఏమి నాకు అర్థమే కావట్లేదు ఆ టైంలో డబ్బు లేదు చంద్రబాబు నాయుడు అప్పులు చేసి వెళ్ళిపోయినాడు ఎక్కడి నుంచి కుప్పం కానించి పేర్చుకుంటే విజయవాడ విజయవాడ పేర్చుకుంటే కుప్పం కాక అప్పులు కట్టం పేర్చుకుంటా పోతే అంత తప్పు చేసిపోయినాడు జగన్మోహన్ రెడ్డి చేతులు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నేనైతే అంటా ఉన్నా నేనైనా కూడా లాస్ట్ ఎత్తు పెట్టుకుంటా ఏదైనా ఏ వస్తున్నా లాస్ట్ ఎందుకు పెట్టుకుంటామంటే ఉన్నీలని కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పథకాలన్నీ కూడా కరోనా టైంలో డబ్బు ఉందో డబ్బు లేదో తెలియదు కానీ ప్రతిది కూడా పెట్రోల్ బంక్ లో ఏటీఎం లో డబ్బులు వచ్చినట్టుగా ఇమీడియట్ గా మన అకౌంట్ కు వచ్చేసింది వచ్చిందా రాలేదా నిన్న కాక మొన్న పండగ వాతావరణం పరిస్థితి బాగా స్టే తెచ్చేశారు ఏమని డబ్బులు వేయకూడదని ఏమైనా మీ న్యాయం చేయాలని వేయకూడదా తెలుగుదేశం స్టే మేము ఏకూడదని ఎన్నికల కమిషన్ ని వాడుకున్నారు ఇంట్లో బొమ్మలాగా చూడయా పేరు ఎత్తే పేర్తనయ్యా చూడా మైకులు కూడా పని చేయట్లేదా ఏమని అమ్మ ఓడి పడకూడదంట
కానీ పైన దేవుడు ఉన్నాడు మనకి ఎవరు ఉన్నారు ఎవరు ఉన్నారు గెట్టింగ్ అప్ప కాకిల్తో ఉన్నట్టుందో గెట్టింగ్ ఈ పక్కలు గెట్టింగ్ సార్ ఎవరు ఉన్నారు ఒకసారి చేతులు పైకి ఎత్తండి ఒరే ఈ పక్క ఎక్కువ ఈ పక్క దగ్గర మనకు జగన్ అన్న ఉన్నాడా లేడా ఒక దైవం ఆడమనుషులకి ఎందుకంటే అమ్మా ఒక సైట్ కొనాలంటే ఒక తల్లిదండ్రులు ఆలోచించేది నా బిడ్డకి పెళ్లి చేయాలి నా బిడ్డకి మంచి చదువు చదివించాలి ఒక ఇల్లు చనిపోయే లోపల ఆ ఇంట్లో చనిపోవాలని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు వాడికి ఇంట్లో కాదు సొంత కట్టలేదా కట్టలేదా ఈ రోజు ఎవరిస్తున్నారు జగన్ అన్న మనందరికన్నా జగన్ అన్న నిజంగా ఆయన దేవుడా కాదు బిట్టి గారండి దేవుడా కాదా ఈ పక్క అందుకే గుడి కట్టిస్తున్నా నేను సన్నిధి మీరందరూ రావాలి నవరత్నాల గుడి ఎందుకంటే దేవుడు మనకు ఏమి చెప్పాడు అన్ని చేస్తున్నాడు కానీ రోజు ఒక్కోటి మన పాసమాలు చెప్పినట్టుగా అత్త కోడల రచ్చలాగా ఈ తెలుగుదేశంలో పాత్ర సూర్యకాంత పాత్ర పోషిస్తున్నారు ప్రతిసారి కొట్టు పరిగెత్తుకో చిన్న విషయానికి పెద్ద విషయానికి పట్టాలు ఇవ్వకూడదు పేదవాడికి ఇవ్వకూడదా మనం పోటాడదాం రాజకీయం పోటాడదాం చంద్రబాబు నాయుడు గారు మనం పోటాడదాం మీ కొడుకు మేము అందరం పోటాడతాం పేదవాడికి ఇల్లు పట్టాల్లో కూడా కుట్రలు చేస్తే ఏం మనుషులయ్యా మీరు మమ్మల్ని తిట్టదయ్యా మేము తప్పు చేస్తే అడగండి అయ్యా మనం పోరాడతాం నాయకులం కానీ పేదలకు సైకిల్ ఇవ్వకూడదు సైకిల్ రిజిస్ట్రేషన్ కాకూడదు 31 లక్షలు జగన్మోహన్ రెడ్డి ఇస్తే ప్రపంచంలో రికార్డు అవుతాడు అతనికి పేరు రాకూడదు అని చెప్పి కోర్టుల్లో పోయేసి ఈళ్లే దొంగలు మనుషులు పంపి స్టేజ్ తెప్పించారమ్మా ఇటువంటి మనుషులు ఇది మంచి పద్ధతి కాదు కాళాసులో కూడా నా గేరు పిల్లలు పో ఎక్కడ కోబాకులో స్టేజ్ తెప్పించారు దాదాపు ఎస్సీలకు ఇచ్చేది నేను దానికన్నా మంచి ల్యాండ్ ఖచ్చితం ఇంకా మంచి ల్యాండ్ ఇచ్చా వాళ్ళకందరూ కూడా నాకైతే ఇక్కడ ఎంఆర్ఓ కానించి అందరు స్టాఫ్ కానించి ఆర్టీఓ కానించి కలెక్టర్ కానించి పెద్దిరెడ్డి రామచంద్రాయుడు కానించి నాకు అందరూ సహాయం చేశారు నేనేదైతే చేస్తా ఉండాలి నిజంగా ఈ కార్యక్రమం చేయటం ఈజీ కాదమ్మా 4 సైట్లు కావాలంటే ఇప్పుడే ముందడుగా చెప్పారు నాది 5 ఎకరాలు పెరికేసినారని ఉండే ఓడేమో ఇస్తే ఏం పోతుందా ఇస్తే ఏం పోతుందా ఇంకొక 20 ఎకరాలు ఉందంటే పక్కన నీ దుట్టుకో మళ్ళా 5 ఎకరాలు పేదోడికి నిజమే నాకు ఎంఆర్ఓ గారు ఆపేసి ఆపింది నిజమే మనోళ్ళు మనం అడ్జస్ట్ చేసుకోవాలి పేదోడికి ఇవ్వాలి నాకు అన్ని జ్ఞాపకం ఉంది నిన్న ముస్లింస్ సోదరులు వీళ్ళు వచ్చారు పెద్దలు వచ్చారు మాకు ఆడిస్తే సపరేట్ గీ మనం ఇస్తానని చెప్పాను అదేవిధంగా ఫ్లైఓవర్ పోయిన వాళ్ళు కూడా ఉండరు అందరికి ఎవరిని మర్చిపోనమ్మా ఎందుకంటే రేణుగుంట ఎందుకు చెప్పు చాలా ఇష్టం ఏం చెప్పండి ఇక్కడ నాయకులు మంచోళ్ళు ప్రజలు మంచోళ్ళు అభిమానంగా మధుసూదన్ రెడ్డికి 14,400 మెజార్టీ ఇచ్చారు ఎన్నిచ్చారు ఇంకా 2 బూత్లు లెక్కేదా అంటే 14 అయిపోతుంది కరెక్ట్ 14,400 వేసుకున్నాం ఎన్ని పట్టాలు ఇస్తున్నాం మనం తప్పు ఇప్పుడు 10 మళ్ళీ 4,000 వచ్చింది 14,000 అప్పుడు నేను 500 పెంచాను ఇంకా పెంచుతాను మన చిత్తూరు జిల్లాలో ఒక్క మండలానికి అమ్మ 14,000 ఇవ్వలేదమ్మా 90 రోజులు ఇంక 4,000 ఇస్తున్నాం అప్లికేషన్ కూడా ఎంఆర్ఓ గారు మాట్లాడుతూ 4,000 కన్నా జాగా ఎక్కడ అన్నాడు ఏడు పట్టాలు తీసుకొస్తాం నేను ఇచ్చిస్తాను ల్యాండ్ ఆర్డీఓతో పక్కన కూర్చొని మాట్లాడుతుండ సార్ గబర్ మాకు కదోళ్ళకి అంత డబ్బులు వేస్తే కదా ల్యాండ్ కూడా ఆక్రమించాలి సార్ పక్కనుండేది పేద ప్రజలకు ఇవ్వాలి సార్ తీసుకుని ఇవ్వాలి సార్ ఇప్పుడే సార్తో మాట్లాడి ఎందుకు చెప్తున్నానంటే ఈ టైం ఇదొక పండగ వస్తుంది మనం ఖర్చు పెడతాం కానీ సైట్ అనేది మాత్రం లైఫ్ లో ఒక ఆడపడుచుకి కష్టం వచ్చింది ఎమర్జెన్సీ బంగారు ఎంతో దానికే బంగారాన్ని పోయి చెక్ చేస్తారు ఇది డూప్లికేట్ ఒరిజినల్ అని పట్ట ఇది నిజంగా వాళ్ళు అడ్డం పెట్టుకుంటే కూడా ఇంకా బాగా 31 లక్షల మందికి ఇచ్చుంటాం ఇది ఎత్తుకోని పోతే ఎప్పటికైనా మన ఇంట్లో రిజర్వ్ బ్యాంక్ లో డబ్బులు నెట్టు రేపు మనందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇస్తున్నాడు ఇల్లు కట్టుకునేదానికి ఎంత ఎంత లక్ష కట్టలేదా ఇవన్నీ కూడా ప్రజలకి బాగుండాలని 3 ఆప్షన్స్ ఇచ్చారు మీరు కట్టుకోవచ్చు గవర్నమెంట్ కడుతుంది
కట్టలేదా ఏ ఆప్షన్స్ అయినా మన మీరందరూ వచ్చారు జగన్ అన్న వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారు చేతనైతే జగన్ అన్న వచ్చినప్పుడు ఓయమ్మ లేసింది నిద్ర లేసి మహిళా లోకం ఉన్నట్టున్నారు మనం అంతా చూస్తుంటాము ఇంకెక్కడ మన ఇంట్లో జెంట్స్ కూడా భయం వస్తుంది ఇంకా ఎందుకంటే మీద పట్టా ఉంది కాబట్టి ఇల్లుందాయా ఎక్కువ మాటలు బయటపోయా సాలుగా నువ్వు బయట సాగే సాయంత్రం వస్తున్నారు వాయించి భయ బయట నాకు నాకు పెట్టున్నారంట ఎప్పుడైతే తెరబడి ముందుంది జగన్ ప్రభుత్వం వచ్చి ఇటు మారింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।